మాట్లాడదాం. కామారెడ్డి నుంచి కృష్ణ గారు కాల్ చేశారు. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం చెప్పండి. హలో కృష్ణ గారు చెప్పండి. సార్ సార్ నా సార్ నా దివిటికి ఇష్టయ్య సార్. నా పేరు కామారెడ్డి, జిల్లా నాగిరెడ్డిపేట మండలం సార్. బంగారు తెలంగాణ ప్రదాత, భావి భారత నిర్మాత అయినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సకల సంపదలు కలిగిన భారతదేశం నుంచి పేదరికాన్ని పారదోలాలని, దేశ ప్రజలకు పట్టిన 75 ఏళ్ల రాజకీయ దరిద్రాన్ని తరిమి కొట్టాలని అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతును రాజు చేయాలని టిఆర్ఎస్ తో తెలంగాణ ప్రజలను గెలిపించినట్టుగానే బీఆర్ఎస్ తో యావత్ దేశ ప్రజలను గెలిపించాలని మహాసంకల్పంతో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అలుపెరగని బాటసారి దేశ సుపరిపాలన ప్రగతి ఉద్యమ సారథి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. రైట్, మీరు ఒక పెద్ద పదం వాడేశారు ఇక్కడ, 75 ఏళ్ల దరిద్రం అని చెప్పేసి. మనం ఈ మధ్యనే జరుపుకున్నాం కదా ఆజాదీక అమృత్ మహోత్సవ్. మనం ఏదో 75 ఏళ్లలో దేశాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి ఇంటి మీద మువ్వన్నెల జెండా ఎగరాలి అని చెప్పి చాలా హడావుడి చేసుకున్నాం కదా. అది కేవలము బయట చెప్పడానికి మాత్రమే పనిచేస్తుంది సార్. ఇలా 70,000 టీఎంసీల నీళ్లు ఉండి కూడా మనకి ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సాగు చేయకుండా కూడా బీడు భూములు ఉన్నాయి సార్. మరి అటువంటి దూరదృష్టి లేనటువంటి దేశంలో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు మాటలు చెప్పడానికే పనిచేస్తారు సార్, కానీ పనిచేసే నాయకులు గారు. మన నాయకుడు ఒక మాట చెప్పిండు అంటే ఖచ్చితంగా దాని మీద నిలబడతాడు, పనిచేస్తాడు. ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు సార్ తెలంగాణ రాష్ట్రంలో? చాలా సంక్షేమ పథకాలు. ఇవాళ మన పథకాలను చూసి పక్క రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, మన పథకాలనే కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. మరి అటువంటి చరిష్మా గల నాయకుడు ఇవాళ దేశానికి వచ్చినట్టయితే మరి దేశ ప్రజలు, గరీబు ఎంతో మంది, ఎన్ని రకాల పేద ప్రజలకు ఒక న్యాయం జరుగుతుందని అందరూ ఉవ్విళ్ళుతున్నారు సార్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారు సార్. 2024 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అలా దేశ నేత కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని గట్టి నమ్మకం ప్రజలలో కలిగింది సార్. రైట్, తెలంగాణ ప్రజానికమే కాదు తెలుగు వారందరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుగువాడు ప్రధాని పీఠం మీద కూర్చుంటే చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో పివి నరసింహారావు గారు అయ్యారు, ఆ తర్వాత ఎవరు అవ్వాలి కదా, నెక్స్ట్ కేసీఆర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణ గారు. మీ